हाय फ्रेंड्स, वेलकम बैक टू पार्वती कुकिंग चैनल। मनम एंडु चापल तो रोटी पच्चड़ी तैयार चेसुकोबोतुन्नाम। चाला सिंपल गा चाला रुचिगा तैयार चेसुकोवच्चु। मीरु तप्पकुंडा ट्राई चेयंडि। इप्पुडु तयारी विधानंलोकि वेल्पुदाम। मुंदुगा स्टव् वेलिगिंचुकोनि ओक पैन पेट्टुकुंदाम। पैन हीट अय्याक तलल्नि तीसेसिन एंडु चापल्नि वेसुकोवालि। ఇలా వేసుకొని కాసేపు దోరగా వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకి తీసేసుకుందాం। ఇప్పుడు స్టవ్ మీద స్టాండ్ పెట్టి ఆనియన్స్ ని కాల్చుకోవాలి। రెండు ఆనియన్స్ ని ఇలా కాల్చుకుంటున్నాను రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ। ఇలా ఆనియన్ బాగా కాలిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి। చూడండి, ఈ విధంగా కాలిన తర్వాత పక్కకి తీసేసుకుందాం। ఇప్పుడు మూడు టమాటాలు చిన్న సైజువి నేను అదే స్టాండ్ మీద పెట్టి కాల్చుకుంటున్నాను। లాస్ట్ అవని హై ఫ్లేమ్ లో పెట్టి రెండు వైపులా బాగా కాలేటట్టు కాల్చుకోవాలి। టమాటా లోపల ఉడికిపోతే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। చూడండి, ఇలా కాలిన తర్వాత తీసేసుకొని ఈ స్కిన్ అనేది కంప్లీట్ గా తీసేయాలి। పైన బ్లాక్ గా ఉన్న స్కిన్ మొత్తం తీసేసి ఇలా పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు రోల్ తీసుకొని రోట్లో జీలకర్ర వేసుకొని పౌడర్ లా కొట్టుకోవాలి। ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వేసుకొని దంచుకుందాం। ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఇలా కచ్చపక్కగా దంచుకున్న తర్వాత ఎండు చేపల్ని వేసి వాటిని కూడా ఇలా దంచుకోవాలి। ఇప్పుడు టేస్ట్ కి తగినంత కారం యాడ్ చేసుకోండి। మీ స్పైసినెస్ ని బట్టి నేను 2.5 టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు టమాటాలు వేసుకొని ఇలా పచ్చడిలాగా కొట్టుకోవాలి। ఇలా పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది। మీరు తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।